బ్యాక్. హైదరాబాద్ లో రియల్ మాఫియా మరోసారి రెచ్చిపోయింది. జవహర్ నగర్ ప్రాంతంలోని ఓ సైట్ ఇరు వర్గాల మధ్య చిచ్చురేపింది. ముషీరాబాద్ లో మాజీ వైసీపీ నేత బాలరెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి శాస్త్రి మధ్య భూ వివాదం చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన బాలరెడ్డి అనుచరులు శాస్త్రి ఇంటిపై దాడి చేశారు. కర్రలతో, కత్తులతో కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు శాస్త్రి. పశ్చిమ గోదావరి జిల్లాలో వరుస హత్యలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మొన్న కొవ్వూరు టీడీపీ నాయకుడు, నిన్న ఏలూరులో నడిబొడ్డులో లాయర్ దారుణ హత్యలు, మరొకముందే మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. చాగల్లు లిక్కర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న గొల్ల డేవిడ్, కనకరత్నం మధ్య కొన్ని రోజులుగా పాత కక్షలు నడుస్తున్నాయి. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వీరి మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. భోపాల్లో మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిని చితకబాదారు స్థానికులు. అనంతరం పోలీసులకు అప్పగించారు. స్థానికంగా ఉద్యోగం చేస్తున్న అతను అమ్మాయిల ఫోన్ నెంబర్లు సంపాదించి వారితో అసభ్యంగా మాట్లాడేవాడు. దీంతో పథకం ప్రకారం అతన్ని రప్పించిన అమ్మాయిలు స్థానికుల సహకారంతో తాట తీశారు. लगाओ पुलिस को फोन लगाओ. तुम लोगों ने हमें बहुत परेशान किया. अरे क्या किया परेशान भाई? पुलिस को फोन लगाओ, पुलिस को फोन लगाओ. ये लो नंबर, लो नंबर. करते हो हमारा हाथ पकड़ते हो हमारे हॉस्पिटल में. సమాజంలో జరుగుతున్న అన్యాయంపై అంబేద్కర్ పోరాడారని చెప్పారు ప్రధాని మోడీ. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఆయన స్వగ్రామమైన మవులో మోడీ పర్యటించారు. అంబేద్కర్ జన్మభూమి స్మారకాన్ని సందర్శించి గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ, సమానత్వం, గౌరవం కోసం అంబేద్కర్ అలుపెరిగిన పోరాటం చేశారని తెలిపారు. ये मेरा सौभाग्य है कि आज डॉक्टर बाबा साहब आम्बेडकर की 125वीं जन्म जयंती निमित्त जिस भूमि पर इस महापुरुष ने जन्म लिया था, जिस धरती पर सबसे पहली बार जिसके चरण कमल पड़े थे, उस धरती को नमन करने का मुझे अवसर मिला है. मैं इस स्थान पर पहले भी आया हूं, लेकिन उस समय का हाल और జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ నేత కన్హయ్య కుమార్ రాకను నిరసిస్తూ ఈరోజు నాగపూర్లోని బజరంగ దళ నాయకులు ఆందోళనకు దిగారు. కన్హయ్య ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. అక్కడతో ఆగలేదు. కన్హయ్య హాజరైన సమావేశ మందిరంలో అతడిపై చెప్పులు విసిరారు ఓ బజరంగ దళ కార్యకర్త. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కన్హయ్య మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. తనపై విసిరిన చెప్పును సభలో చూపిస్తూనే ప్రసంగించారు జేఎన్యూ స్టూడెంట్ నేత కన్నయ్య. ఇలాంటి ఘటనలకు తాను ఏమాత్రం భయపడను అన్నారు. బయట ఎండలు మండిపోతున్నాయని, ఇలా నాపై చెప్పులు విసిరి ఒట్టికాళ్లతో బయటకు వెళితే మీ పాదాలు మండిపోతాయి, బీ కేర్ఫుల్ అంటూ సెటర్లు వేశారు కన్నయ్య. ఉత్తరప్రదేశ్లో వసంత అష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వారణాసిలో దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి నవరాత్రుల్లో అష్టమి ముఖ్యమైనదని, ఇవాళ అష్టభుజాల అమ్మవారిని పూజిస్తే కోరికలు తీరుతాయంటున్నారు మహిళలు. బ్రిటన్ ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ భూటాన్లో పర్యటిస్తున్నారు. థింపూలో ఈ జంటకు ఘన స్వాగతం లభించింది. తమకు స్వాగతం చెప్పేందుకు రోడ్డు పక్కన నిలిచిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. తమ వాహనం నుంచి దిగి మరీ చిన్నారుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడారు. మరోవైపు ఇండియాకు గుడ్ బై అంటూ ప్రిన్స్ ట్వీట్ చేశారు. ఇండియాలో ఉన్న 4 రోజులు ఎన్నో తీపి గుర్తులు లభించాయని ఆనందం వ్యక్తం చేశారు ప్రిన్స్.